ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం బడేవారిపాలెంలో ఉన్నాం. బడేవారిపాలెం కందుకూరు నియరెస్ట్ అన్నమాట. ఇక్కడ మనం స్థాపత్యవేద నియమాలను బేస్ చేసుకుని ఎన్షియంట్ వాస్తు స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. కంప్లీట్గా ఒక్కొక్క దారంతో సహా ఈ టోటల్ మార్కింగ్స్ అనేవి అన్ని చూసుకున్నాము. ఫైనల్ ఫినిషింగ్ టోటల్ ఔటర్ మార్కింగ్, పిల్లర్ మార్కింగ్స్, ఇంటర్నల్ స్ట్రేట్ లైన్స్, సెంట్రల్ లైన్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు మనం ఏకశితి వాస్తు పురుష మండలిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనకు ఏకశితి వాస్తు పురుష మండలి అనమాట. సో కంప్లీట్గా 9x9 గ్రిడ్ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు, చూడండి అబ్జర్వేషన్. సో మనం ఇందులోనే ఇప్పుడు కంప్లీట్గా ఈ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ పేపర్ ఏది, ఎక్కడుంది పేపర్? సో దీంట్లో కంప్లీట్గా మనం ఈ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు టోటల్ కొలత 25 ft 1 in 15x16, 37 ft 8 in 15x16 అనమాట. టోటల్ ఇంటి లోపలి లోపలి కొలతలు. సో ఇందులో మనము ఒక్కొక్క పార్ట్ తీసుకున్నప్పుడు టోటల్గా మనకు 26 ft 1/2 in రావాలి, 38 ft 7.5 in రావాలి. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ 9x9 గ్రిడ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో టోటల్ క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి. సో అయిపోయిన తర్వాత 2 ft 9 in అనేది ఒక్కొక్క పార్ట్ మనకు టోటల్గా తీసుకొని దానిని ఏకశితి వాస్తు పురుష మండలి రూపంలో మనం ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది విజేందర్ గారు. చెప్పనండి ఏం చేస్తున్నారు మీరు? ఏదో పూజ చేస్తున్నారు కదా, పూజ చేసుకోసము మార్కింగ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ కంప్లీట్గా వాస్తు పూజ, వాస్తు బలి పూజ అనేది మనం ఇక్కడ చేపిస్తున్నాం అన్నమాట. కంప్లీట్గా 49 మంది దేవతలకు ఏ విధమైనటువంటి ఆహారం ఇష్టమో వాళ్లకు ఆ విధమైనటువంటి ఆహారాన్ని మనం ఇక్కడ రేపు మనం అందిస్తున్నాం. సో ఇక్కడ రేపు ఉదయం మనకు 8:45 మనకి ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఈ వాస్తుకి సంబంధించిన పూజా ముహూర్తం ఉంది. సో వాటి కోసం మనం టోటల్గా 9x9 గ్రిడ్ దాని తర్వాత పిల్లర్ మార్కింగ్స్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అబ్జర్వేషన్ చేయండి టోటల్గా ఆ కార్నర్ నుంచి అక్కడ చుట్టి బాబు. సో ఇదంతా ఇప్పుడు లైన్ మార్కింగ్ జరుగుతుంది అనమాట. రేపు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనం చాలా తొందరగా చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా ఇది తూర్పు ఫేసింగ్ యాక్చువల్గా. సో ఇది ఇది పడమర అనమాట, సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి. సో ఇదంతా కూడా మనకు తూర్పు నుంచి పడమరకు చేస్తున్నాం. సో ఉత్తర దక్షిణాలు కూడా ఆల్రెడీ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఆగ్నేయంలో ఇక్కడ చూడండి, ఇది మనకు ఒక పిల్లర్ పాయింట్, మళ్ళీ ఈశాన్యంలో ఒక పిల్లర్ పాయింట్ వస్తుంది. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేయడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.